ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉండే తెలంగాణ రాష్ట్రం ఉండే హైదరాబాద్ స్టేట్ పేరు మీద దీన్ని ఊడగొట్టి జబర్దస్తిగా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే 58 ఏళ్ళు మనం కోసపడ్డాం. కనీసం మంచినీళ్ళు రాలే, ప్రాజెక్టులు రాలే, నీళ్లు రాలే. 700 ఫీట్లు, 800 ఫీట్లు, 600 ఫీట్లు బోర్లు వేస్తే బోర్లు పడ్డారు రైతులందరూ. ఒక్కొక్క ఆయన 6 బోర్లు వేస్తే ఒకటి పడితే గిన్నె నీళ్ళు పడితే పడ్డట్టు. ఆ గొప్పతనానికి మళ్ళీ కరెంటు రాదు. అది పొద్దాక జరిసేపు, తెలిందాక జరిసేపు పెద్ద గందరగోళమైనటువంటి పరిస్థితి. అట్లా అనేక రంగాల్లో మన ఉద్యోగాలు పోయినాయి, విద్యావకాశాలు పోయినాయి, అన్ని రకాలుగా ఆగమైనాం. ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 33 జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే ఏ స్థాయికి ఎదిగిపోయినామంటే తెలంగాణ వచ్చినాడు కేవలం 3-4 ఉండే మెడికల్ కాలేజీలు. ఇలా 33 మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం జిల్లాకు మెడికల్ కాలేజ్ చొప్పున. ఇది అభివృద్ధి ఈ విధంగా పోతా ఉన్నాం. తెలంగాణ ప్రతి సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రంగా తయారైంది. చాలా అద్భుతమైనటువంటి రాష్ట్రంగా వెలుగొందుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మనల్ని కలిపిన పుణ్యానికి 1969లో ఉద్యమం వచ్చింది. ఆ రోజు ఒక 6400 మందిని కాల్చి చంపినారు. మళ్ళా మనం మొదలుపెట్టిన తర్వాత 2004లో టీఆర్ఎస్తో పొత్తు కలిపితే లాభం అవుతుందని తెలంగాణ ఇస్తాన్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. మీరందరూ చూసిన మీరందరూ సాక్ష్యం ఇద్దానికి. మంచి మాట ఇస్తే సంతోషం అని చెప్పి మనం కలిసినాం. వాళ్ళకి అధికారం వచ్చింది, ఇక్కడ అధికారం వచ్చింది, అక్కడ అధికారం ఢిల్లీలో వచ్చింది. మరి 2004, 2005, 2006 వరకు ఇచ్చేలాగా తెలంగాణ ఇయ్యలే, మళ్ళీ దోకా చేసినారు. 15 ఏళ్ళు కొట్టడవలసి వచ్చింది మనం. 15 సంవత్సరాలు అనేక మంది పిల్లలు చచ్చిపోయినారు. ఉద్యోగులంతా రోడ్డు మీద పడి సకల జనులకు సమ్మె చేయవలసి వచ్చింది. చివరికి తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చడో ఏందాకైనా మంచిదని ఆమరణ దీక్ష పడితే అప్పుడు ముందుకొచ్చి ప్రకటన చేసినారు. చేసి మళ్ళా వెనుకకు పోయినారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రిచ్చగొట్టే ప్రయత్నం చేసినారు, ఆగమాగం చేసే ప్రయత్నం చేసినారు, ఉద్యమాన్ని ఎటువంటి దోకా చేసే ప్రయత్నం చేసినారు. అయినా మనం మొండిగా ఉండి కొట్లాన్యం కాబట్టి వెనకడుగు వేయలేదు. కాబట్టి చివరికి 15 సంవత్సరంలో ముందుకొచ్చి తెలంగాణ గురించి 33 పార్టీలు సపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు ముందుకొచ్చినారు. ఈ రకంగా మనకు మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రులు కాలేదా? నాకన్నా దొడ్డున్నోడు ఎత్తున్నోడు ఎంతమంది ముఖ్యమంత్రి అయినరు? బోలెడంతమంది అయినరు? కృష్ణా గోదావరి నదుల మధ్య ఉండేటువంటి ఈ ప్రాంతానికి కనీసం మంచినీళ్ళు ఎందుకు వేయాలి నాకు అర్థం కాదు. మంచినీళ్ళు సాగునీళ్ళు అంటే రాకపాయ, మంచినీళ్ళు కూడా నోసుకోవాలి మనం అన్నాడు. ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని బోర్లు ఒక్కొక్క ఊర్లో, ఎన్ని మోటార్లో ఆ బిల్లులు కట్టలేక ఆ సర్పంచులు చచ్చిపోవుడు, ఎంత భయంకరమైన బాధలు అనుభవించడం యాడ్ చేసుకుంటే భయం అవుతుంది. ఎమ్మెల్యే ఉంటే ఆయన ఫండ్ ఏదైనా ఉంటే ఆ నల్లలకు ఆ బోర్లకు ఇష్టానికే సరిపోతుండే. రోజుకో మోటార్ కాలుతుండే, ఒక బందుకు నీళ్ళు వస్తే ఇంకో బందుకు రాకపోతుండే. పెద్ద నల్లాలదే ఒక నరకంలాగా నీళ్ళు రాని పరిస్థితి ఉండే. కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేకపోయింది. ఎక్కడ దాకా పోయిందంటే ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ నాయకులు. మళ్ళీ మనం కొట్లాడుతుంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేనన్నా రాజీనామా చేసిండా? ఉద్యమంలో ఒక్కడన్నా మనతో కలిసి వచ్చిండా? చివరికి అసెంబ్లీలో ఆ కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి, మీరు ఎక్కువ మాట్లాడితే రూపాయి గుడియే తెలంగాణకు ఏం చేసుకుంటావో చేసుకో అంటే, దేశానికి వచ్చి మనం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినారు కానీ ఒక్కడు కూడా రాజీనామా చేయలే. మీరందరూ కూడా చూసారు, వాళ్ళు నోరు మూసుకున్నారు కాబట్టే 58 ఏళ్ళు తెలంగాణ నాశనం కావాల్సి వచ్చింది. మళ్ళా ఇప్పుడు పెద్ద ప్రమాదం వస్తూ ఉంది. అందుకే నేను చెప్పేది ఎలక్షన్ అంటే ఆశామాషిగా తీసుకోవద్దని. ప్రమాదం ఏంటంటే కాంగ్రెస్ నాయకుడు చిన్న చితక చెప్తలేరు, రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ఏం చెప్తాడు? 3-4 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, కేసీఆర్ పనిలేక ప్రజలు కట్టే పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా ఎత్తుండు అని మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షుడు. రైతు బంధు దుబారానా? దుబారానా రైతు బంధు? కాదా? రైతు బంధు ఉండాన్నా? రైతు బంధు ఉండాన్నంటే ఇక్కడ జాజల సురేందర్ గెలవాలి. రైతు బంధు ఉంటుంది, ఉండుడే కాదు, ఇలా 10,000 వస్తున్నాయి ఎకరానికి, రేపు 16,000 వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనం ఒకటేసారి ఇస్తామని గప్పాలు కొడతలేము. ఇలా 10,000 అన్నది
వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో మార్చి తర్వాత 12000 రూపాయలకు పోతుంది. ఆ తర్వాత సంవత్సరం ఆ తర్వాత సంవత్సరం పెంచుకుంటూ దాన్ని 16000 రూపాయలకు తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రభుత్వ సపోర్ట్ లేకుండా వ్యాపారం జరిగే పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చే వరకు మన గతి ఏంది? చెట్టుకోడు గుట్టకోడు అయిపోయినం, బతకలేకుండా అయిపోయినం. ఆ కరెంట్ రాక ఏసిన పొలాలు ఎండిపోవు, మోటార్లు గాలిపోవు, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోవు. ట్రాన్స్ఫారం కాలంగానే పైరవకాలు తయారు, ఆ తీయన బోరుకు 2000 వసూలు చేయరు. ఈ విధంగా డబ్బులు లంచాలు అనేక రకాల బాధలు పడ్డాం. దీన్ని ఒక ధరికి తేవాలే అని మేము ఒక ప్రణాళిక వేసుకున్నాం. ప్రణాళిక ఏంది? చెరువుల కింద నీళ్లు వారినా, ప్రాజెక్టులు ఉన్న కాడ కాలువల కింద నీళ్లు వారినా ఖచ్చితంగా ట్యాక్స్ తీసుకుంటలేము, నీటి తీరువ లేదు, రద్దు చేసినాం. పాత బకాయిలు ఉంటే వాటిని కూడా రద్దు చేసినాం. అదేవిధంగా కొత్తగా పారేదానికి కూడా నీళ్ల ట్యాక్స్ లేదు. అన్ని రాష్ట్రాల్లో ఉంది కానీ ఒక తెలంగాణలో లేదు. కరెంటు నాణ్యమైనటువంటి కరెంటు 24 గంటలు వ్యవసాయానికి ఇచ్చుకుంటా ఉన్నాం. ఇలా ట్రాన్స్ఫార్మర్ కాల్తలేదు, మోటార్ కాల్తలేదు. ఆ వైండింగ్ షాపులు పాపం దివాలా అయిపోయినాయి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అదేవిధంగా రైతుకు పెట్టుబడి సాయం అందాలని 3 రూపాయలకు 2 రూపాయలకు 4 రూపాయలకు మిత్తి తీసుకొని అప్పలపాలైపోతున్నారని, ఆ ట్రాప్లు పడుతున్నారని చెప్పి కొంచెం పెట్టుబడి సాయం కింద రైతు బంధు పెట్టుకున్నాం. ఈ రైతు బంధు కూడా ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. దీన్ని పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఎక్కడ కూడా లేదు. ఇలా రైతు బంధు పెట్టుకున్నాం. దాని తర్వాత రైతు బీమా పెట్టుకున్నాం. ఎవరైనా దురదృష్టంతో చనిపోతే రైతు ఆ కుటుంబం బయట బదాలు పడద్దని, 5 గుంటలను రైతు చనిపోయినా కూడా వాళ్ళకి 5 లక్షల రూపాయలు వస్తా ఉన్నాయి వాళ్ళ ఇంటికి. ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు, మనం ధాన్యం పంట పండిస్తే మీరు అంగడికి పోయి మార్కెట్కి పోయి అమ్ముడు పడో సిట్టిచ్చుడు, నెలకు రాపో 15 రోజులకు రాపో వెనకడ బాధలు ఉండేవి. ఇప్పుడు ఆ బాధలు లేవు. ప్రభుత్వమే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మీ దగ్గరికే వచ్చి మీ సమీపంలో మీ పంటలన్నీ కొంటా ఉన్నది. ప్రభుత్వానికి కొంచెం నష్టం వస్తుంది, అయినా పర్వాలేదని చెప్పి కొని మీకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి? 3, 4, 5 రోజుల లోపల మీ డబ్బులు మీ ఖాతాలో పడిపోతున్నాయి. మేము రైతు బంద్ వేస్తాం హైదరాబాద్లో. మీరు ఎవ్వరికి దరఖాస్తు పెట్టే పరిస్థితి లేదు. ఏ ఆఫీసు తిరిగే అవసరం లేదు. ఏ పైరవకారు అవసరం లేదు. పానీ నకళ్ళు అవసరం లేదు. అక్కడ మేము పైసలు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లు టింగు టింగు మనం మోగుతాయి. మీరు బ్యాంకులో చూసుకుంటే మీ బ్యాంకులలో డబ్బులు వస్తున్నాయి. మీరు ట్రాక్టర్ కిరాయకో, ఎరువు బస్తాలకో, పురుగుల మందులకో, విత్తనాలకో మీకు అక్కడిన దానికి వాడుకుంటా ఉన్నారు, మంచి పంటలు పండిస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇది చేసినాం. ఈ 5-6 స్టెప్ల వల్ల కొద్దిగా రైతులు నిర్ణయాల ముఖం తెల్లవాడి కొద్ది అప్పుల బాధలు తీరుతూ ఉన్నాయి. గ్రామాలకు మళ్ళీ వాపసు వస్తూ ఉన్నారు. హైదరాబాద్లో కూడా పచ్చి గుణపెంక చదువుకొని వ్యవసాయాలు మొదలు పెడతా ఉన్నారు. అంతకుముందు 20 ఎకరం భూమి ఉన్నను కూడా పిల్లనిస్తావురా అంటే ఇయ్యాను. ఇంతనే ఏమైతే చెప్పరాసిన ఒకరిని ఇచ్చారు కానీ రైతు అంటే ఇయ్యలే. కానీ ఇయ్యాలి అడుగుతున్నారు. మళ్ళా పిల్లనిస్తాను కదా, ఏమైనా భూమి ఉన్నా కానీ అడుగుతున్నారు. భూమి విలువ అట్లా పెరిగిపోయింది. ఎక్కడికి పోయినా ఆదిలాబాద్ బార్డర్కి, ఆ మహారాష్ట్ర బార్డర్కి పోతే కూడా 20 లక్షల 25 లక్షల రూపాయల లోపల ఎకరం లేదు. మరి ఎల్లరెడ్డి గారు అట్లా నాకు తెలియదు కానీ బ్రహ్మాండమైన భూముల విలువలు పెరిగిపోయినాయి. ఇయ్యాల 5 ఎకరాలు ఉన్న రైతు కోటీశ్వరుడు అయిపోతా ఉన్నాడు. అంతకుముందు వ్యాల్యూకి ఇలాంటి వ్యాల్యూకి పోలిక లేకుండా అయిపోయింది. 3 ఎకరాలు ఉంటే కోటీశ్వరుడు అని సురేందర్ చెప్తున్నాడు. ఎల్లారెడ్డి ధరలు బాగున్నట్టు. సో ఆ రకంగా పెరిగిపోయినాయి. కొద్దిగా కుదుట పడ్డది. వ్యవసాయ స్థిరీకరణ జరిగి రైతులు కొద్దిగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటా ఉన్నారు. ఇంకొక 5-10 ఏళ్ళు ఈ రైతు బంధు సాయం ఫ్రీ కరెంటు మంచిగా వస్తే ఇక బాధ లేకుండా అయిపోతుంది. ఎవరి వాళ్ళు ఆరామంగా జేబులో పెట్టుబడితోని సంతోషంగా ఉండగలుగుతారు. ఇది మొండి పట్టుగా నేను కూడా కాపోని. నాకు వ్యవసాయం ఉంది, ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తా. అందువల్ల రైతుల బాధలు నాకు తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, పన్నులు ప్రజలు కట్టే పన్నులు కేసీఆర్ దుబారా చేస్తుండ అని మాట్లాడతారు, రైతు బంధు దుబారా అని మాట్లాడతారు. ఇంకో ఆయన మాట్లాడుతుండ్రు పిసిసి అధ్యక్షుల వారు, ఆయన ఎక్కడ వ్యవసాయం చేసిండో, ఆయనకి ఎద్దున్నదో వ్యవసాయం ఉన్నదో నాకు తెలియదు. కేసీఆర్ బేకారు చేస్తాను 24 గంటల కరెంట్ ఇచ్చి 3 గంటల కరెంట్ చాలంటాడు. 3 గంటల పొలం పారుతుందా? అసలు మొదటి మడన తడుతుందా? దుంతమా? 3 గంటలు చాలు అంటాడు.
ఎట్లా దాతారా సన్నాసి అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. ఎవడన్నా రైతు దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? మనం పెట్టేదే 3 HP తప్పితే 5 HP. నీళ్ళు బాగా వెళ్తే 5 HP పెట్టుకోవడం, లేకపోతే 3 HP ఉంటుంది ఎక్కువ శాతం. ఒకటి కాదు రెండు కాదు, ఇవాళ 30 లక్షల పంప్ సెట్లని 30 లక్షల 10 HP మోడల్ కొనాలంటే ఎవడు కొనియాలి? ఆ పైసలు అడికెళ్ళి రావాలి. 30,000 కోట్ల రూపాయలు కావాలి, ఎవడు ఇవ్వాలి? నాకు అర్థం కాదు. ఇంత అనాలోచితంగా గ్యారంటీ చెప్తున్నారు వాళ్ళు, అనుమానం లేకుండా చెప్తున్నారు. మేము వస్తే ఇచ్చేది 3 గంటలే. మన కర్ణాటకకి వచ్చిన ఒక ఆయన, ఆయన శివకుమార్ అని, అక్కడ ఉప ముఖ్యమంత్రి వచ్చి ఆయన చెప్తున్నాడు, ఉపన్యాసంలో చెప్తున్నా. ఆయన కూడా పుణ్యాత్ముడు, సభల రంగారెడ్డి జిల్లా కేసీఆర్ నీకు తెలుసా, మా రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం. 5 గంటలు నేనంటే మేము 24 గంటలు ఇస్తాం రా సన్నాసి, నువ్వు 5 గంటలు ముంచడం చెప్తున్నావు? ఏడువానా నవ్వానా జయంతి అని చెప్పాలా? 5 గంటలు కూడా 24 గంటలు చెప్తే ఏమనిపిస్తుంది? ఇది కాంగ్రెస్ పార్టీ, అది కరెంటు పరిస్థితి. ఇక రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, సినసేన లీడర్ కాదు, రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు, మల్లు భట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడు. వాళ్ళు వస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట, బంగాళాఖాతంలో. సరే వేస్తావు మంచి మాట, దబన నిన్ను ప్రజలు బంగాళాఖాతంలో వేయకపోతే కదా నువ్వు వచ్చేది గవర్నమెంట్కు, దబన వేస్తావు బంగాళాఖాతంలో. మరి ధరణి డబ్బులు ఎట్లొస్తాయి, ఏ విధంగా రావాలి? ఇవాళ మీ కడుపులో సల్లగదలకుండా, మీరు ఎక్కడ ఇవ్వనికి పైరవ లేకుండా, ఏ ఆఫీస్కి పోకుండా వచ్చి నేరుగా మీ అకౌంట్లో పడుతున్నాయి. రైతు బీమా డబ్బులు అట్లే పడుతున్నాయి. అదేవిధంగా మీ ధాన్యం కొట్టే కూడా మీ అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి. ధరణి బంద్ అయితే ఏమవుతుంది? మళ్ళీ పాత MRO లు VRO లు, మళ్ళీ పాని నకళ్ళు, అగ్రికల్చర్ ఆఫీసు అడుగుతారు, అన్న ఎంత ఉందో భూమి 8 ఎకరాలని, ఎంత వస్తే ధరణి? 80,000 వస్తే సంవత్సరానికి, తెలావ 30,000 లేబర్ సంతకం పెట్టాడు. మళ్ళా దళారుల పైలవికాల రాజ్యమేనా? ఇదే రావన్నా? వాళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో అదే ఉండే గ్యారంటీ. నేను చెప్తున్నది మన ఏళ్ళతో మన కన్నే పొడుచుకోమని అంటున్నారు వాళ్ళు. కుళ్ళే చెప్తున్నారు కదా ఓపెన్గా టీవీ ఇంటర్వ్యూలలో, బా చెప్తా నన్ను తిట్టుకుంటూ చెప్తున్నా. ఇంకా కేసీఆర్ పనులే చెప్తాను ఎంత అని చెప్పి, రైతు బంది దుబారా, కరెంటు 3 గంటలు ఇస్తాం, ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తాం. మరి ఎవరిని బంగాళాఖాతంలో ఇవ్వనో ప్రజలు నిర్ణయం చేయాలని నేను కోరుతా ఉన్నాను.